35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు, 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే. రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి. ఇదే వెనుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకుముందు ఎస్పీగా ఉన్నారు. మంచి ఆఫీసరు, అప్రైట్ ఆఫీసరు. ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆ ఆఫీసర్ను తప్పించేశారు. తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని, బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడనంటే, ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ను పెట్టింది. ఆ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ను కూడా పంపించేశాడు. ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్తే, ఆ ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసన్ అనే ఆయనని, వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాసన్ ఆయన తెచ్చుకున్నారు. ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2 రోజులకే, ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి, అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు, వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ, సూపర్వైజర్ గా తను పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిరాతకంగా కత్తి తీసుకుని అతి దారుణంగా నరకడము, ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నడుపుతాం. ఎంతటి దారుణంగా ఉంది అనంటే, పోలీసు వ్యవస్థ వీళ్ళదే, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, వీళ్ళందరూ కూడా
పత్రికల ముసుగులు వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. ఈనాడులో ఈరోజు నిన్ననో ఒక స్టోరీ, అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట, ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది, ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ జిలానీది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చారట, అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు. నిజంగా వీళ్ళు పత్రికలా, వీళ్ళు ఏమైనా పేపర్లా, టీవీలా, నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలంచుకోవాలి. వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు అబద్ధాలకు తీరా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అని అంటే, ఆ మోటార్ బైక్ జిలాంది కాదు, ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ 10/2024 డేటెడ్ 17/1/2024 ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ ఎక్స్ట్రీమిస్ట్ ఫైల్ కేసు అగేన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీం, టీడీపీ స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్, టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ అండ్ అదర్స్ హూ బర్న్ట్ హిస్ మోటార్ సైకిల్ అండ్ కాస్ట్ హెడ్ ఇంజురీ టు ఆసిఫ్. ఆసిఫ్ మోటార్ బైక్ ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ 17/1/2024 కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా 10/2024 డేటెడ్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది. ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కూడా ఒక 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 తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అని అంటే ఇది 17/1/2024 జరిగినది. ఎవరి బైక్ నాకు కాలింది అని అంటే ఆసిఫ్ బైక్ కాలింది. ఆసిఫ్ ఎవరు అని అంటే వైఎస్ఆర్సీపీ మనిషి. చేసింది ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము, తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్లు. వీళ్ళంతా ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను ట్విస్ట్ చేసి, ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు, వచ్చిన 3 రోజుల కిందటే ఎస్పీ వస్తాడు, ఎస్పీ వచ్చిన 3వ రోజుకి హత్య జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టామని అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఉట్టి ఆ జిలాన్ అనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి? ఈ ఫోటో ఏమిటి? ఈ ఫోటో కనపడటం లేదా? సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి, జిలాన్ అనే వ్యక్తి. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు కావాలన్నా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు. లోకేష్ పుట్టినరోజు నాడున వీళ్ళు కేక్ కట్ చేయడము, ఆ కేక్ మళ్ళీ ఈ జిలాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం. మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో. ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ. ఇది షమీం ఖాన్ తో ఫోటోలు. మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేరు? వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?
ఇంతటితో ఆగిపోవడం లేదు.